అమ్మవారి కళ్యాణోత్సవం తిరుచానూరు దివ్యక్షేత్రం నుండి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే భాగ్యాన్ని పొందుతూ ఉన్నాం. పాంచరాత్ర ఆగమాన్ని అనుసరించి అర్చక స్వామివారు విశ్వక్షేణ ఆరాధన కలశారాధనాది కైంకర్యాలు నిర్వర్తిస్తున్నారు. వరుణదేవుణ్ణి ఆహ్వానిస్తారు, ఇక్కడ విశ్వక్షేణుని ఆహ్వానిస్తారు. విశ్వక్షేణం సకల విభుధ ప్రౌఢ సైన్యాధినాథం ఇక్కడ అంటారు వీరు. విశ్వక్సేన మావాహయామి, హరిమావాహయామి, శాంతమావాహయామి, అమితమావాహయామి అని ముద్రాచక్రేయకర్తలయుగే శంఖదండౌ దధానం మేఘశ్యామం సుగుణమకుటం పీతవస్త్రం శుభాంగం ధ్యాయే దేవం దళితనుజం సూత్రవత్యాసమేతం. మేఘశ్యాముడై సుమణి మకుటధారి అయి సూత్రవతి జయాసమేతుడై వచ్చినటువంటి మహానుభావుడు. ఎస్య ద్విరదవత్రాజ్యా పారిశక్యా పరశతం విఘ్న నిఘ్నం సతం విశ్వక్సేనం తమాశ్రయే అని సాక్షాత్తు విశ్వక్సేన వారిని ఆవాహన చేశారు. తర్వాత రజత కలశములో చూతపల్లవం నిధాయ అంటూ మామిడాకుల నుంచి పాంచరాత్ర ఆగమాన్ని అనుసరించి కలశారాధన కైంకర్యం నిర్వర్తిస్తూ సమస్తమైనటువంటి నదుల్ని ఆవాహన చేయడమే కాకుండా వరుణుని పిలుస్తారు. ఇక్కడ ఆపోహిష్టామయోభవత్న ఊర్జేదాతన మహిరణాయ చక్షుసే యోవశివతమోరసస్తస్య భాజే తేన ఉసతీరువ మాతర తస్మాదరంగ మామవో యశక్షయ జన్మధ ఆపో జనయధాజన అని. అంటే ఆధారమైనటువంటిది నీరు కాబట్టి నీరే ప్రాణాధారం అనేటటువంటి విధానంతో సమస్త విధములైనటువంటి నదీ యొక్క జలాన్ని ఇక్కడ ఆవాహన చేసి పుణ్యాహ్వాజన కైంకర్యము అని చెప్పుకుంటాం మనం. అలాంటి కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ కూర్చి అంటే దర్భలను కట్టి వినియోగించేటటువంటిది, దర్భే పవిత్రమైనటువంటిది, వాటితో కట్టిన కూర్చి ఆ కూర్చితో ప్రతి కైంకర్యాన్ని నిర్వర్తిస్తారు. ప్రతి చేత్తో తాకవలసిన అవసరం లేదు. ఆగమశాస్త్రంలో విశేషించి పాంచరాత్రంలో ముద్ర ప్రధానమైనది కాబట్టి చేతులను ముద్రలకు వినియోగిస్తారు, కైంకర్యాలు కూర్చుని వినియోగిస్తారు ఎక్కువ శాతం. సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు తానే స్వయంగా చెప్పిన ఆగమంట ఇది. లక్ష్మీదేవికి, గరుత్మంతునికి, అనంతునికి, విశ్వక్సేనునికి, బ్రహ్మదేవునికి ఐదు రాత్రుల్లో స్వామివారు చెప్పినటువంటి కైంకర్యం కాబట్టి దీనికి పాంచరాత్ర ఆగమం అనే పేరు వచ్చిందని పురాణాలు చెబుతూ ఉన్నాయి. అలాంటి విధానంలో అర్చక స్వామివారు కలశారాధన కైంకర్యాన్ని చక్కగా నిర్వర్తించి ఆ జలాన్ని చక్కగా ప్రోక్షణా విధానంతో చక్కగా అనుసంధానం చేస్తూ ఉన్నారు.
ఇక్కడ సకల విధములైన ఉపచారములు ఇవా మరి పరిచారక స్వామి ఘంటానాదం చేస్తున్నారు. దానికి ఆంతర్యం ఏమిటంటే ఆగమార్థంతో దేవానాం కురియాత్ ఘంటారం చేయవ తత్ర దేవత ఆహ్వాన లక్షణం. ఆ జలముతో ద్రవ్యాలన్నింటినీ కూడా ప్రోక్షణ చేస్తూ ఉన్నారు. ఇదంతా మనం ఆగమశాస్త్రం లోతుకు వెళ్ళి చూసినట్లయితే అనేక విషయాలు వస్తాయి. కానీ ఉండే సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించేది అర్చక స్వాములు కనుక ఆ భాగాన్ని వారికే ఉంచి వారు నిర్వర్తిస్తారు కనుక ఆగమశాస్త్రం వారి చెంత ఉంచి వేద పండితులు వేదాన్ని పఠిస్తారు కనుక వేదాన్ని వేద పండితుల చెంత ఉంచి భక్తులు భక్తితో వీక్షిస్తుంటారు కనుక భక్తుల కొరకు అమ్మవారి వైభవాన్ని స్వామివారి వైభవాన్ని మాత్రం మనం అనుకుందాం. కాకపోతే కొన్ని కొన్ని విషయాలు ఆగమశాస్త్రంలో చెప్పినటువంటివి కొన్ని మనం అనుకోవాలి. చూడండి ఇక్కడ కంకణధారణ కార్యక్రమం చక్కగా సన్నద్ధమవుతూ ఉన్నది. అంటే కంకణాలకు కూడా పూజా కార్యక్రమం నిర్వర్తిస్తున్నారు. ఈ కంకణములు శ్రీవారి దక్షిణహస్తానికి అమ్మవారి వామహస్తానికి అలంకరిస్తారు. కంకణాల గురించి కూడా ఏమంటున్నారు, రక్ష అంటున్నారు. రక్షిస్తానికి రకారం రమదేపుంసాం చకారం క్షేమమేవచ రేపా చకార యోగాన రక్షాసూత్రం విదుర్భదా అని అర్చక స్వామివారు చక్కగా విష్ణోరరాటమసి విష్ణో పృష్ఠమసి విష్ణో అని ఆ విష్ణుతత్వాన్ని చక్కగా అనుసంధానం చేస్తూ స్వామివారి దక్షిణహస్తాన్ని కొద్దిసేపట్లో కంకణధారణ చేస్తారు. దానికంటే ముందుగా ఈ కంకణాలకు పూజా కార్యక్రమం నిర్వర్తిస్తున్నారు. తర్వాత యజ్ఞోపవీతం, యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్జ సహజం పురస్తాత్ అనేటటువంటి విధానంతో యజ్ఞోపవీత పూజా కార్యక్రమం. ఏదైనా ముందు అర్చించిన తర్వాతే భగవంతుడికి సమర్పిస్తారు. వేదవ్యాసుల వారు చెప్పినటువంటి నవవేద భక్తి మార్గాల్లో ఐదవదని అర్చనా విధానం చాలా ప్రధానమైనది. అందుకనే వారిని అర్చకులు అని పిలుస్తారు, అర్చక స్వాములు అని గౌరవంగా అంటాము. అదిగో వేదం వస్తుంది, విందాం. శ్రీవారి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుదాం. ఉపాహూతా భూరీధనాయ స్వాదసంబుధ్యాతృష్టాస్తామాస్మద్భీతనా ఉపాహూతా హేకా ఉపాహూతా జపజ అథో అన్నస్ కీలాల ఉపాహూతో గృహేణూన తుండుతావంతుభగాహిరావంతో హసాముదా అదృశ్యాక్షుధ్యాస్తామాస్మద్భీతనా ఏవస్తమానోగా విశ్వా రూపాణి విషిత ఐష్యా భద్రేణ సహ భూజాం సోభవతామజా యజ్ఞతపా సతపాపత్యామా హేతపాహం ప్రియా సదస్యా భూజాస్మాయుష్మంతసు మేధసాహం అగ్నేతపస్తప్యామ ఉపాదప్యామ హేతపాహం ప్రధాని హన్వంతో వయమాయుష్మంతసు మేధసాహ అయమగ్నిసత్పాద వృద్ధవృష్ణోరథీవా పత్నా జయత్ పురోహిత నాభా పృథివ్యాన్నిహితోద్యుతదస్పతంకృణతాం దేవో దండ్యవాహం పతనాజితం సహామానమగ్నిముక్తేర వామహే పరమాన్ సహస్తాత్ తనః పరిషదే దుర్గాణ స్వాక్షామ దేవోదే దృతాన్యగ్ని ఇదం యత్ కృష్ణ శకునీరభినిష్పదన్నవి ఇదం యత్ కృష్ణ శకునీ రభినిష్పదన్నవి ఏవదత్ ఆపో మాదస్మాత్ సర్వస్మాత్ దృతాత్మాత్ తుంభాసాం ఇదం యత్ కృష్ణ శకునీరవానుక్షణ్యతే తే ముఖేనా అగ్నిర్మాదస్మాదేనా స్వగారః ప్రత్యప్రవంచత్ ప్రదేజేనా ఫలోహిత్మోపా మార్గరోహీత సర్వాన్మచ్చపథాం అధివరి ఈయోయావయాయిత యద్దుష్కృతం మిచ్చమాలం మిద్వా ఆచేరిమ పాపయా తయాతద్విస్తుత ముఖాపా మార్గాపా మృద్మహం శ్యావదాతాకు నఖినా బండే నియత్ సహాసిమాం అపా ఆ మార్గత్వయా వయం సర్వంతదపా మృద్మహం యజ్జంతరిక్షే ఇది వాత ఆస ఇది వృక్షేషు ఇది ఓలాపేషు యదశ్నావన్పశవ ఉద్యమా ఆనందద్బ్రాహ్మాణం పునరస్మానుపైతు పునర్మైత్ంద్రియం పునరాత్మాద్రవేణం బ్రాహ్మాణం చ పునరగ్నియోధిష్ణ్యా యథా స్థామగల్పయంతామిహైవ సరస్వతి ప్రదేశు తే దివ్యేషు దేవి ధామాసు దృఢస్వా హవ్యమాహూతం ప్రజాంతే విరరాస్తున ఇదంతే హవ్యం కృతవత్ సరస్వతీతం పీతృణాం హవిరాస్యాహంయత్ ఇమాని సంతమానతేభిర్వయం మధుమంతస్యామాం శివాన సంతమాభవమేకా సరస్వతి మాతే ఇయోమ సందృశాః తుభ్యం పాదపవతాం మాతృస్వాదుభ్యం రషంతు ప్రధాన్యాపాః సూర్యస్తే తన్వే తన్మృచ్చనాహోదంహంతస్యాతధానాక్షన్ సత్యం ఇంద్రేషితా దేవ ఆజ్యా మధ్యంతు మాతత్సంపాజుహతి అజిరాజరాజోత్సేనోసంపాదనా ఆజ్యం మృతన్యతో తాం జోనకశ్చాభ్యఖాయతి
అపంచాశ్యం అగ్నేర్దేవ్యాతేన దేవర్మభి మరిత్వాగ్నేవరం విప్రం సహస్ర ధీమహి ృద్వేదీవేంతారంభం గురావాద ఉత్తిష్టదాపశ్యదేంద్రస్య భాగమృత్యుజం ఇది శ్రాదం జుహోతాన యజ్ఞ శ్రాతం మమత్తానాం శ్రాదం హవిరోష్మింద్రప్రయాహి జగామ సౌరో అధ్వాన విమధ్యం పరిత్వాసతేసఖాయ కలపానవ్రాజపదంతరంతం శ్రాదం మన్యోధాన శ్రాదమగ్నో శ్రోతం మన్యే తదన్వయీయహం మాధ్యంతర చదవానసి తద్రపేంద్రవజ్రణ్వరగజ్జోషాణ సమిద్ధో అగ్నిర్వరుణారథే దుశ్యంతేనూనమ్రోషణేహధేనవోదశ్రామదంతి ఉష్ట్రియాయాహ్రమయాగోదోషమాఘర్మేజం జయాం ఉష్ట్రియాయాహ్రమయాగోదోషమాఘర్మేజం జయాం ఉష్ట్రియాయాహ్నాకామిక్షవితావరేణ్యోన్ ప్రయాణమనసో విరాజతిం ఉపప్రయోగం ధేనుమేదాం దాస్తో గోధవదతో హదేనాం శ్రేష్టం ధ్వంసావితాదావిణ్యోభిజ్జోఘర్మసరప్రోజతుం శింగ్రణ్వతీపాదపత్నివసూనామత్సమిచ్ఛంతి మనాసాన్యాగన్నం గృహామిత్యుభ్యాం పయో అజ్ఞేయం దావతదాం హదేదో భాగాయం విశ్వదమూనాదీర్దురోణిమన్నో యజ్ఞోపాయాహి విద్వాన్ విశ్వాజ్ఞభీజో విహత
మహాభార అభోజానాన్ని అగ్నిశ్రద్ధమేతోభాగాయుమ్నాణ్యుత్తమాని సంతు సంజాస్పత్యం స్వయమాగోణశ్రో యథావిధిష్టామహంసి సూయవసాద్ భగవతి భుజాధా వయం భగవంత శ్యామం ఆధ్యతృణామగ్నే సుధానీం పిబా శుద్ధమోదగమాచరంతి అపచితాల్లోహీనీనాం కృష్ణామాదేతి సుశ్రుమం మునేర్ దేవస్య మూలేన సర్వా విద్యామితా అహం విద్యాం ప్రథమాం విద్యాం యుతమధ్యమాం ఇదంజాఘన్యామా సామాచ్ఛీనద్భిస్తుకామివాం స్వాష్టేణాహం వచా సావిత ఈర్ష్యామామీమిదం అథో జోన్యుష్టే తేతమో తే సమయామసి వృదయనత్వం రాతపదేతమక్లో విశ్వః సుమనా దీదిహీహ తన్వా వయం జాతవే దశమిద్ధం ప్రజావంత ఉపాసతేమ సర్వే ప్రజాపతి సుజవాసి అర్హంతి శుద్ధాపస్సు ప్రపాణే వివంతి మావస్తేన ఈశతమాఘసం సపరివరుద్రస్యాం హేతృవృణక్ పదజ్ఞాస్తరమాదయ సంహిత విశ్వనాంనీ ఉపామాదేవీర్దేవేభిరేతాం ఇమం గోష్ఠమిదం తుతో కృతేనాస్మాన్ సముక్షత ఆ సుశ్రద సుశ్రుత అసాదేభ్యో సత్తరాః సేహో రసతారాల వణాద్విక్లేదీయసీ యాగ్రైవ్యా అపజిత ధ్వజా ఉపపక్ష్యాహ బీజాం నియా అపజితస్వయం సజాహ యక్కీకాసాప్యసృణాది తలేత్యామవతిష్టాది గ్రహాస్తం ధర్మం జాయాన్యం దుష్టశ్చ యః కశ్చ కగుతి స్థితః పక్షే జాయాన్యః పతదాభిసిత పూరుషం నిరహాస్తం ధర్మం జాయాన్యం దుఃఖశ్చ కగుతి స్థితః పక్షే జాయాన్యః పతతి స ఆవీసిత పూరుషం తదక్షీతస్య భేషజమభయో సుక్షాతస్య చ తదుపరి అమ్మవారి కళ్యాణోత్సవంలో వేదాన్ని వినే భాగ్యాన్ని పొందాం. ఎందుకంటే వేదంబులు నాలుగు తీరంబులయ్యమరా, వేదంబులు నాలుగు తీరంబులయ్యమరా అని వేదములే ఆనందాన్ని కలిగించేటటువంటి, వేదములను కాపాడిన వేదవాడు కాబట్టి పుల్లభ్యసార సరసినందు వేద ధర్మాదిదేవ వై వెలుగొందు తల్లి కరుణ రసాంతరంగ శ్రీ అలర్మేల్మంగా. రక్షాబంధన కైంకర్యం శ్రీవారి దక్షిణహస్తానికి రక్షాబంధనం నిర్వర్తిస్తూ ఉన్నారు. జితంతే దక్షిణతో వృషభయేతి అవ్యహ ఇంద్రో జయాతి న పరాజయాతి అధిరాజో రాజస్సురాజయాతి. ఇచ్చాదిగా పాంచరాత్రంలో అనేక మంత్రాలుంటాయి, అవన్నీ అర్చకస్వాములు వారు మననం చేసుకుంటూ భగవద్ అనుగ్రహంతో
ఈ కళ్యాణాన్ని నిర్వర్తిస్తున్నారు. తర్వాత అమ్మవారికి కూడా కంకణధారణ జరుగుతున్నాం చూడండి, మనకు దర్శింపజేస్తున్నారు, నమస్కారం చేసుకుందాం. అమ్మవారికి కంకణధారణ చేసేటప్పుడు సుమంగళీరి ఎం వధూరిమాగుం సమే తపస్యత సౌభాగ్యమస్య ఇదత్వా యథార్థం యథార్థం విపరీతనా ఇట్లా అనేక మంత్రాల్లో ఉంటాయి. కానీ మనం చెప్పుకోదగింది ఏమంటే ఇక్కడ ఒక్కటి మాత్రం చెప్పుకోవచ్చు, రక్ష అనేటటువంటిది ప్రధానం, రక్షిస్తారు. అంటే రకారం రమతే పుంసాం క్షకారం క్షేమమేవచ రేపాక్షకారయోగేన రక్షాసూత్రం విదుర్భదాహ తద్ధారణ ఇత్యాది అని రక్షాబంధన అనేటటువంటి విధానాన్ని చక్కగా అనుసంధానం చేశారు. ప్రతిసర బంధనము అని, కౌతుక బంధనము అని, రక్షాబంధనము అని, కంకణధారణ అని అనేక పేర్లతో పిలుస్తూ ఉంటారు. తరువాత మహానుభావుడైన స్వామివారికి చూడండి ఆ పాదములు, నీ పాదబ్జము బ్రహ్మపూజ్యము కదా. స్వామికి యజ్ఞోపేత ధారణ చేస్తున్నారు. అంటే మామూలుగా ఉపనయనం అప్పుడు మూడు పేటలతో యజ్ఞోపేతాన్ని వేస్తారు, బ్రహ్మచర్యం అంటారు దాన్ని. అప్పుడు విద్యాభ్యాసులు, వ్యాసములు, వేదాధ్యయనములు, ఉపనిషత్తులు ఇవన్నీ నేర్చుకుంటారు, పౌరాణికములు. తర్వాత వివాహ వ్యవస్థ వచ్చేటప్పటికీ గృహస్థాశ్రమ ధర్మాన్ని చేపడుతున్నారు, కొన్ని బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అందుకని ఆరు పేటలు ఉండేట్టు, మరి కొన్ని చోట్ల తొమ్మిది పేటలు కూడా వాడతారు, కానీ ఆరు పేటలు ఉండేట్టుగా ఇదిగో యజ్ఞోపేధారణ చక్కగా జరిగింది, మనం వీక్షించాం. మరలా వేదాన్ని విందాం, మరలా స్వామివారం వారి అనుగ్రహాన్ని పొందాం. భువానస్య గోపాహం అభ్యర్చదృష్టిదింగవ్యాజమస్మాసు భద్రాద్రవీణాన్ని దత్తాం అభ్యర్చదృష్టిదింగవ్యాజమస్మాసు భద్రాద్రవీణాన్ని దత్తాం ఇమం యజ్ఞన్నాయ దేవతస్య ధారామధూమత్వవంతాం మయ్యగ్రే అగ్ని గృహ్ణామి సాక్షత్రేణ వర్చాసా బలేన మయి ప్రజాం మయ్యాయుర్దధామి స్వాహా మయ్యజ్ఞం ఇహేవాగ్నే అధీధారయారయం మాత్వాని కణ్పూర్వాజిత్తాని కారిణాహం మఘవాన్ కృణోతు యో అగ్నో రుద్రో యో స్వాహాంతర్యోటాధీర్విరుధ అవివేదం ఏమామి స్వాభువానాన్ని క్లబే తస్మై రుద్రాయ నమో అస్వగ్నయే
అపేచరీరస్య నిర్వాసీ విషయ విషమా వృక్ష విషమిద్వా వృక్షాహమేవాభ్యుమేహితాహి అపోదివ్యాచారిమృతే నమా వృక్ష్మహి పయస్వానగ్నాగామందం సంసృజవర్చాసాం సమ్మా ఆగ్నేవర్చాసాసం ప్రజయాసమాయూషాం విద్యుర్మే సదేవాయింద్ర విద్యాతే సహర్షిభిప్రవాహత వద్యంచమలంచద్రోహాన్ూతం జాసేపేభీరుణం యథోస్యమిదీయా తేజోస్ తేజోమయీధే అపీ వృష్టపురాణమద్దతేరవగుష్పితం ఓజో దాస్యస్యాదంభయ వయంతరసంభూతం వస్వింద్రేణ విభాజామహం మ్లాపయామి బ్రజస్ బ్రహ్మరోణస్య ప్రతినాతే ంగురస్యాదినాదత్తాత్తం నిదత్తాం సుత్రామాస్వాం అవోభిస్మృకో భావతి విశ్వవేదాహం బాధాన్వేషోభాయన్న కృణోతు సువీర్యస్య పదాయ శ్యామం సుత్రామాస్వాం ఇంద్రో అస్మదారాచిద్వేషస్ నతుర్యోజోతు తస్యావయం సోమదోయజ్ఞస్యాపి భద్రేతో మనసే శ్యామం ఇంద్రేణ మంజునా వయమభిష్యామృతన్యతః ఘ్నంతో వృత్రాణ్య ప్రతి ధ్రువం ధ్రువేణ హవిషావసోమన్నయామసీధానింద్రకేవాలీర్విశ సమ్మాన సస్కరాత్. అమ్మవారి కళ్యాణోత్సవంలో మనం అత్యంత భక్తిభావనతో వీక్షించే భాగ్యాన్ని పొందుతూ ఉన్నాం. స్వామివారిని దర్శిస్తున్నాం. శ్రీమన్ కృపాజలనిదే కృత సర్వలోక సర్వజ్ఞశక్త నతవత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రిత పారిజాత శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపంచే. స్వామి భక్తులు అనుకుంటారు, విను స్వామి, దూరంగా ఉండి శ్రీ వెంకటేశ్వర భక్తి జనంలో వీక్షిస్తూ అహం దూరతస్తే పదాంభోజ యుగ్మ ప్రణామేచ్చ యాగచ్చ సేవాంకరోమి సకృత్ సేవయా నిత్య సేవాఫలంత్వం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ అని అంటారు. కానీ దూరం ప్రధానం కాదు భక్తులారా, భక్తి ప్రధానం. భక్తితో వేడుకోండి, అమ్మవారి స్వామివారి అనుగ్రహం లభిస్తుందని భావించుకుంటూ తదుపరి విలక్షణమైనటువంటి హోమాన్ని నిర్వర్తించడానికి సన్నద్ధమవుతున్నారు. యజ్ఞయాగాలు మన జీవన వ్యవస్థలు, అదిగో వేద పండితులు సన్నద్ధమై ఉన్నారు. వారు పఠించే వేదంలో అమ్మవారి స్వామివారి యొక్క వైశిష్యం, వేదములను కాపాడిన వేదవైద్యుడు కనుక ఆయన పట్టమహర్షి కూడా వేదవాచక ఇంకేం జరుగుతున్నది. వేదాలను విందాం. అయగస్యాంపతయోరయీణాం భూర్భువస్వస్వాహ అన్నపతేన్నస్య నోదేహి అనమేవస్య సుష్మినః ప్రప్రదాతారం దారిష ఊర్జన్నోధే ద్విపదే చతుష్పదే అగ్నే పృథివీపదే సోమవీరుధాం పదే త్వష్ట సమిధాం పదే కృష్ణవాసానాం పదే మిత్రసత్యానాం పదే వరుణధర్మణాం పదే మరుతోగణానాం పదయః రుద్రవసూనాం పదే ఇంద్రౌజసాం పదే బృహస్పదే బ్రహ్మణస్పదే ఆరుచారోచే హగ్గస్వయం రుచారు రుచే రోచమానః అతీత్యాదుస్వరాభరేహ తస్మిన్ యోనో ప్రజనో ప్రజాయేయ వయగ్గస్యామపతయోరయీణాం భూర్భువస్వస్వాహ సప్తదే అగ్నే సమిధ సప్త జిహ్వాహ సప్తర్షయ సప్తధామ ప్రియాణి సప్తహోత్ర అను విద్వాన్ సప్తయో నీరాభరణస్వాఘృతేన ప్రాచీతిక అగ్నిర్దేవత అగ్నిగంస దిశాన్ దేవం దేవతానామృచ్చతు యో మైదస్సి దిశోభిదాసతి దక్షిణాదిక ఇంద్రో దేవత ఇంద్రకంస దిశాన్ దేవం దేవతానామృచ్చతు యో మైదస్సి దిశోభిదాసతి ప్రతీచీతిక సోమో దేవత సోమకంస దిశాన్ దేవం దేవతానామృచ్చతు యో మైదస్సి దిశోభిదాసతి ఉదీచీతిక మిత్రవరుణో దేవత మిత్రవరుణో సదిశాన్ దేవౌ దేవతానామృచ్చతు యో మైదస్సి దిశోభిదాసతి ఊర్ధ్వాదిక బృహస్పతిర్దేవత బృహస్పతికం సదిశాన్ దేవం దేవతానామృచ్చతు యో మైదస్సి దిశోభిదాసతి ఇయాందిక అతిథిర్దేవత అతిథికం సదిశాన్ దేవీన్ దేవతానామృచ్చతు యో మైదస్సి దిశోభిదాసతి పురుషోదిక పురుషో మేఘామాన్ సమర్థయతు అంధో జాగ్రవిప్రాణ అసావేహి అధిరాక్రందైతరపాణ అసావేహి ఉషసముషసమసీయ అహమసో జ్యోతిరసీయ అహమసోపోసీయ
వయగస్యామతయోరయీణాం భోద్భువస్వస్వాహా యత్తేచితంజితంతే అగ్నే యత్తవోనయ్యతేతిరిక్తం ఆదిత్యాశ్చిదంగిరసశ్చిన్వంతో విశ్వేదే దేవాశ్చితిమా పూరయంతో చిదశ్చాశ సంచిదశ్చాస్యగ్నే ఏతాభాగశ్చాసి భూజాగశ్చాస్యగ్నే లోకం ప్రణచ్ఛిద్రం ప్రణాం అథోసీద శివా త్వం ఇంద్రాగ్నీ త్వా బృహస్పతి అస్మిన్ యోనావశేషదన్ తయా దేవతయాంగిరస్వధ్రువాసీదాం తాస్య సూతదోహసః సోమగ్రశ్రేణంది వృష్ణయః జన్మందేవానాం విశః విశ్వారోచనే దివః తయా దేవతయాంగిరస్వధ్రువాసీదా అగ్నే దేవాగం ఇహావః అజ్ఞానో వృత్తపరిహిషే అసిహోతాన ఈద్యః అగన్మ మహామనసాయవిష్టం యో దీదాయ సమిద్ధస్వేదురోణే చిత్రభానో రోదసీ అంతరుర్వీ స్వాహుతం విశ్వత ప్రత్యంచం మేధాకారం మిదసస్య ప్రసాదనం అగ్నిగం హోతారం పరిభూతమం మతి వామర్భస్య హభిష సమానమిత్ వాం మహోవ్రణతే నరోణాణ్యంతత్ మనుష్వత్వాని ధీమహి మనుష్వత్సమి ధీమహి అగ్నే మనుష్వతంగిర దేవాన్ దేవాయతేయజ అగ్నిరిహి వాజినం విశే దాతి విశ్వచర్షణి అగ్నిరాయే స్వాభువం సప్రీతో యాతి వార్యం నిషగ్గస్తోత్రభ్య ఆభర పృష్టో దివి పృష్టో అగ్ని పృథివ్యా పృష్టో విశ్వావోషధీరా వివేశ వైశ్వానర సహసా పృష్టో అగ్ని స నో దివాస ఋషపాతు నక్తం అయం వావయ పవతే సోగ్నిచికేత సయత్ప్రాంగ్పవతే తదస్య శిర అథయద్దక్షిణా సదక్షిణ పక్ష అథయత్ ప్రత్యక్ తత్పుచ్చం యదుదంగే స ఉత్తర పక్ష అథయత్ సంవాది తదస్య సమంచనం చ ప్రసారణం చ అథో సంపదే వాస్య సాగం హవాస్మై స కామ పద్యతే కామో యజతే యోగ్నిన్నాచికేతంచనుతే యౌచైనమేవం వేద యో హవా అగ్నేర్నాచికేతస్యాయతనం ప్రతిష్టాం వేద ఆయతనవాన్ భవతి గచ్చతి ప్రతిష్టా రణ్యం వా అగ్నేర్నాచికేతస్యాయతనం ప్రతిష్టా ఏవం వేద ఆయతనవాన్ భవతి గచ్చతి ప్రతిష్టా యో హవా అగ్నేర్నాచికేతస్య శరీరం వేద స శరీర ఏవ స్వర్గం లోకమేతి రణ్యం వా అగ్నేర్నాచికేతస్య శరీరం ఏవం వేద శరీర ఏవ స్వర్గం లోకమేతి అథో యథా రుక్మోత్తప్తో భాయ్యాత్ ఏవమేవ సతేజసాయుషసా అస్మిగ్గుశ్చ లోకే ముష్మిగ్గుశ్చ భాతి పురవో హవైనామైతే లోకాః ఏవరేణాదిత్యం అథ హైదేవరీయాగుంసో లోకాః ఏవరేణాదిత్యం అంతవంతకం హవా ఏష క్షయ్యం లోకం జయతి యోవరేణాదిత్యం అథ హైషోనంతమ పారమక్షయ్యం లోకం జయతి యపరేణాదిత్యం అనంతకం హవా అపారమక్షయ్యం లోకం జయతి యోగ్నిన్నాచికేతంచినుతే యౌచైనమేవం వేద అథో యథారథే తిష్టన్ పక్షసి పర్యావర్తమానే ప్రత్యపేక్షతే ఏవమహోరాత్రే ప్రత్యపేక్షతే నాస్యాహోరాత్రే లోకమాప్నుతః యోగ్నిన్నాచికేతంచినుతే యౌచైనమేవం వేద ఉషన హవైవాజస్రవసర్వేద సందదౌ తస్య హనచికేతానామ పుత్రాసా తగంహకుమారకం సంతం దక్షిణాసు నీయమానాసు శ్రద్ధా వివేశ సహోవాచ తగస్మైమాందాస్యసీతి ద్వితీయం తృతీయం తగంహపరీతౌ వాచ మృత్యవే త్వాదామీతి తగంహస్మోత్సితం వాగభివదతి గౌతమకుమారమితి సహోవాచ పరేహి మృత్యోర్గృహాన్ మృత్యవే వై త్వాదామితి తం వై ప్రవసంతం గంధాసీతి హోవాచ కస్మతిశ్రోరాత్రిరణా స్వాన్ గృహే వసతాత్ సైది త్వా పృచ్చేత్ కుమారకతిరాత్రిరవాత్సీరితి తిస్రైతి ప్రతిబ్రూతాత్ కిం ప్రథమాగం రాత్రిమాస్నా ఇది ప్రజాంతైతి కిం ద్వితీయామితి అశోకస్తైతి కిం తృతీయామితి సాధుకృత్యాంతైతి తం వై ప్రవసంతం జగామ తస్య తిస్రో రాత్రిరణా స్వాన్ గృహ ఉవాస
తమాగత్య వప్రచ్ఛ కుమారకతిరాత్రిరవాత్సేరితి తిస్రైతి ప్రత్యువాచ కిం ప్రథమాగం రాత్రిమాస్నాయితి ప్రజాంతైతి కిం ద్వితీయామితి సాధుకృత్యాంతైతి కిం తృతీయామితి నమస్తే అస్తు భగవైతి హోవాచ పరం వృణీష్వేతి ఇతరమేవ జీవన్నయానీతి ద్వితీయం వృణీష్వేతి ఇష్టాపూర్తయోర్మే క్షితిం బ్రూహీతి హోవాచ. కిం ప్రథమాగం రాత్రిమాస్నాయితి ప్రజాంతైతి కిం ద్వితీయామితి అశోకస్తైతి కిం తృతీయామితి సాధుకృత్యాంతైతి నమస్తే అస్తు భగవైతి హోవాచ పరం వృణీష్వేతి ఇతరమేవ జీవన్నయానీతి ద్వితీయం వృణీష్వేతి ఇష్టాపూర్తయోర్మే క్షితిం బ్రూహీతి హోవాచ తస్మై హైతమగ్నాచికేతమువాచ తదో వైదస్యేష్టాపూర్త. అమ్మవారి కళ్యాణోత్సవంలో అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాది హోమాలన్నింటినీ కూడా వేద పండితులు వేదవాచకంకరుల మధ్య అర్చక స్వామి వారు పాంచరాత్రాగమానం ధరించి నిర్వర్తించారు. తదుపరి మాంగళ్య పూజ జరుగుతూ ఉన్నది. సమస్త జననీం వందే చైతన్య స్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామేవ రూపిణీం అంటారు. మాంగళ్యాలు పరమ పవిత్రమై ఈడు జోడు తోడు నీడ అన్నీ ఒకటిగా ఉండేట్టుగా చేయగలిగినటువంటివి. రెండు మనస్సులను, రెండు భావాలను, రెండు ఆలోచనలను, రెండు కుటుంబాలను, రెండు గోత్రాలను, రెండు వ్యక్తిత్వాలను, రెండు వికాసాలను ఒకటిగా చేయగలిగినటువంటివి మాంగళ్యములు. అందుకనే సరైనటువంటి జోడి అంటారు, ఈడు జోడు అంటారు, ఒకరికి ఒకరై తోడు ఉండాలి అంటారు, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి అంటారు, ఒకరితో ఒకరు కలిసి జీవించేటటువంటి విధానంలో ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అంటారు. ఇవన్నీ పెద్దవాళ్ళు అనుభవించి మనకి చెబుతూ ఉంటారు, మనము మన తర్వాత తరానికి చెప్పాలి. అలా పెద్దవాళ్ళకి కానీ మనకి కానీ తర్వాత తరానికి కానీ ఇరు మనస్సులను ఒక జంటను కలపగలిగినటువంటివి కేవలం మాంగళ్యములు. అందుకనే మాంగళ్యాలకు ఉన్నటువంటి ప్రత్యేకతని చక్కగా అనుసంధానం చేసి పాంచరాత్రాగమంలో మాంగళ్య వైశిష్యంలో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తు అంటూ మాంగళ్యధారణ చేసేటప్పుడు మాంగళ్యం తంతునానైనా లోకరక్షణ హేతున కంటే భద్రాన శుభకే తాంజీవ శరదాంశతం అని. అంటే ఎంతకాలమైనా ఆనందంగా కలిసి ఉండాలి. శరత్కాల చంద్రుల్లో ఉన్నటువంటి స్వచ్ఛత, కడిగిన ముచ్చములో ఉన్నటువంటి స్వచ్ఛత ఎంత గొప్పదో. కుటుంబ జీవనం కూడా అలా ఉండాలంటే పరమ పవిత్రమైనటువంటి మాంగళ్యములను భారతీయ జీవన వ్యవస్థలో గృహిణి ప్రధానమైనటువంటి విధానంగా భక్తితో చాలామందిని మనం చూసే నిద్రలవగానే ముందు మాంగళ్యాలను కళకత్తుకుంటారు, తర్వాత ఇంకో పని చేస్తారు, భూమాతకు నమస్కరిస్తారు. ఎందుకంటే గృహిణికి ఈ రెండు ప్రధానం. ఎందుకంటే భూదేవికి ఎంత ఓర్పు ఉన్నదో అంత ఓర్పు గృహిణికి ఉండాలి. ఎంతో చాలా అవసరం వస్తే తప్ప కఠినమైనటువంటి వాక్కు రాకూడదు. శ్రీనాథుడు చెప్పాడు అసలు కంట తడిపెట్టకూడదని. మహాకవి కవిసారభముడు కలకంటి కంట కన్నీరుకల్ని సిరులింటనుండవు అంటాడు. అందుకని ఎప్పుడూ నవ్వుతూ ఆమెను చూడగానే గృహలక్ష్మి గృహిణి గృహముచ్చతే ఎందుకు చెప్పారు. మాంగళ్య ధారణ తర్వాత కుటుంబం మారుతుంది, గోత్రం మారుతుంది, వ్యవస్థ మారుతుంది. అందుచేత పుట్టినింటి యొక్క గౌరవాన్ని మెట్టినింటో నిలబెట్టాలి. మెట్టినింటి యొక్క ప్రతిష్టని పుట్టినింటో చెప్పగలగాలి. ఇది ఆ కన్యక చేయవలసినటువంటి, ఆ గృహిణి చేయవలసినటువంటి పని. అందుకోసమని ఎప్పుడు కూడా పుట్టింటిని మెట్టింట్లో ఇబ్బంది పెట్టకూడదు, మెట్టినింటి యొక్క లోపాలు పుట్టింట్లో చెప్పకూడదు అని వివాహ వ్యవస్థలో స్పష్టంగా చెప్పబడుతూ ఉన్నది వైవాహిక విధానంలో. అందుచేతనే ఎంత అవసరమున్నా, ఎంత ఆనందం ఉన్నా తన భర్తతో తన కుటుంబంతో అనే భావన ఈ మాంగళ్యధారణ జరిగింది. అందుకనే మూడు ముళ్ళు వేసే బంధం ఇది. ఏడు అడుగుల అనుబంధం, మూడు ముళ్ళ సంబంధం. అందుకనే ఈ మూడు ముళ్ళ బంధం ఏమిటి, ఒకరినొకరు అర్థం చేసుకుని ఆనందాన్ని పంచుకుని అభిమానాన్ని పెంచుకుని ఆత్మీయతను పంచుకుని పరస్పరము కూడా అవగాహన వైశిష్యంతో కుటుంబ జీవనంతో ఉండాలి అని ఇదిగో స్వామివారు మనకి చెప్పగానే చెబుతున్నారు.
అమ్మవారికి మాంగళ్యధారణ చేసే సమయంలో చూడండి, ఈ ఇద్దరు ఈడు జోడు ఎంత బాగున్నాయో అనే భావన కలగాలి. అలాంటి భావనతో మాంగళ్యధారణ చేస్తున్నారు. వీక్షిద్దాం, ఆనందిద్దాం, సంకీర్తన విందాం. మహాలక్ష్మి నమః. ఇద్దరికిద్దరే సరి, ఈడుకు జోడుకు తగు, గద్దరి కన్నుల చూడగలిగేగా. ఇద్దరికిద్దరే సరి, ఈడుకు జోడుకు తగు, గద్దరి కన్నుల చూడగలిగేగా. మనకు ఇద్దరికిద్దరే సరి, ఈడుకు జోడుకు తగు, గద్దరి కన్నుల చూడగలిగేగా. పుచిలి చన్నుల పసిడి కాంతులకు కాంతుని పీతాంబరపు కాంతులు సరి. పంత పుచిలి చన్నుల పసిడి కాంతులకు కాంతుని పీతాంబరపు కాంతులు సరి. తుంతుల చెలి నీలపు తురుముఖ కాంతులకు వంతుల మేని నీల వర్ణము సరి. దొంతుల చెలి నీలపు తురుము కాంతులకు వంతుల మేని నీల వర్ణము సరి. ఇద్దరికిద్దరే సరి, ఈడుకు జోడుకు తగు, గద్దరి కన్నుల చూడగలిగేగా. జలజాక్షి వెళ్ళలేని జఘన చక్రమునకు తలమరి వలకేయలి చక్రము సరి. జలజాక్షి వెళ్ళలేని జఘన చక్రమునకు తలమరి వలకేయలి చక్రము సరి. కులికేటిగి ఇంటి కుత్తిక శంఖమునకు సలివాయ రమణుని శంఖము సరి. కులికేటిగి ఇంటి కుత్తిక శంఖమునకు సలివాయ రమణుని శంఖము సరి. ఇద్దరికిద్దరే సరి, ఈడుకు జోడుకు తగు, గద్దరి కన్నుల చూడగలిగేగా. కమలాక్షి శ్రీ వెంకటపతి గూడుటకు రమణుండంటిన సమరతులు సరి. కమలాక్షి శ్రీ వెంకటపతి గూడుటకు రమణుండంటిన సమరతులు సరి. తమితోడనిద్దరికి తారు కాణలైనట్టి సముఖపు మోహముల సంతసములు సరి. తమితోడనిద్దరికి తారు కాణలైనట్టి సముఖపు మోహముల సంతసములు సరి. ఇద్దరికిద్దరే సరి, ఈడుకు జోడుకు తగు, గద్దరి కన్నుల.
అమ్మవారి కళ్యాణోత్సవంలో పూలమాలను చక్కగా అలంకరింపజేసే పుష్పమాల పరివర్తనం చాలా విలక్షణమైనటువంటి పాంచరాత్రాగమంలో సుందరమైనటువంటి సౌకుమార్యమైనటువంటి అందమైనటువంటి సుగంధ పరిమళభరితమైనటువంటి పుష్పమాలను స్వామివారికి అమ్మవారికి పరస్పరం సమర్పించడం చాలా విశేషం. కారణం ఏమంటే నమ్మకం అనేది ప్రధానం. ముందుగా అమ్మ నమ్మినామని భక్తులందరూ నామమున్ బహుబాడగన్, నమ్మినామని భక్తులందరూ నామమున్ బహుబాడగన్, వమ్ముసేయక ఎల్ల వేళల వైభవం బలరారగన్. నమ్మినామని భక్తులందరూ నామమున్ బహుబాడగన్, వమ్ముసేయక ఎల్ల వేళల వైభవం బలరారగన్. కమ్మగా మృదు భాషణంబుల గారవించుచు పిల్చుచున్, కమ్మగా మృదు భాషణంబుల గారవించుచు పిల్చుచున్, కమ్మగా మృదు భాషణంబుల గారవించుచు పిల్చుచున్, సన్ను తంబుక కోరిక తీర్చి సముద్ధరింతువు మాతరో అని మన కోరికలు తీర్చేందుకు అమ్మవారు వేయించేసి ఉన్నారు. స్వామివారు సర్వసన్నద్ధమై ఉన్నారు. అడగటమే తరువాయి మనకి. ఏమడగాలి? 10 మందిని బాగా చూడు తల్లి తండ్రి అని అడగాలి. ఆ 10 మందిలో మనము ఉంటాం. వేదం అదే చెబుతున్నది, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు. తదుపరి తలంబ్రాల కార్యక్రమం అక్షతారోపణం అంటారు. పసుపు వర్ణముతో కూడినటువంటి పసిడి అక్షతలు స్వామివారికి అమ్మవారికి అలంకారప్రాయంగా విరాజిల్లుతుంటే సకల శుభదాయకమైనటువంటివి పిడికిడ తలంబ్రాల పెండ్లి కూతురు అంటాడు పదవి. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వి నీ పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వి నీ పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వి నీ పెండ్లి కూతురు. అగ్నిం ప్రణీయోపసమాధాయ సతస్రయేతాహుతీర్జుహోతి తమగ్నే రుద్ర ఇతి సతరుద్రీయస్య రూపం అగ్నా విష్ణు ఇతి వసోద్ధారాయాః అన్నపదైత్యన్న హోమ సప్తతే అగ్నే సమిధ సప్త జిహ్వా ఇతి విశ్వప్రీః యాం ప్రథమామిష్టకాం వదధాతి మంతయా లోకమభిజయతి అథోజా అస్మిన్ లోకే దేవతాః తా సాగుంసాయుజ్యగుంస లోకతామాప్నోతి యాన్ ద్వితీయాం వదధాతి అంతరిక్షలోకందయాభిజయతి అథోజా అంతరిక్షలోకే దేవతాః తా సాగుంసాయుజ్యగుంసలోకతామాప్నోతి యాన్ తృతీయాం వదధాతి అముంతయా లోకమభిజయతి అథోజా అముష్మిన్ లోకే దేవతాః తా సాగుంసాయుజ్యగుంసలోకతామాప్నోతి అథోజా అమూరితరా అష్టాదశ ఏవామి ఉరవశ్చ వరీయాగుంసశ్చ లోకాః తానేవతాభిరభిజయతి కామచారో హవా అస్యో ఋషు చవరీయస్సు చ లోకేషు భవతి యో కిన్నాచికేతంచ నుతే యోచైరమేవం వేద సంవత్సరో వా కిన్నాచికేత అస్య వసంత శిర గ్రీష్మో దక్షిణ పక్ష వర్షా ఉత్తర శరత్పుచ్చం మాసా కర్మకారాః అహోరాత్రే సతరుద్రీయం పర్జన్యో వసోర్ధారా యథా వై పర్జన్యస్సువృష్టం నృష్ట్వా ప్రజాభ్యసర్వాన్ కామాన్ సంపూరయతి పూర్ణాహుతి జరుగుతున్నది భక్తులారా, చేతులు తోడించి నమస్కరించడం అమ్మవారిని స్వామివారిని తలుచుకుందాం. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యే అని
పూర్ణాహుతి చేసిన హోమం యొక్క చేసిన అగ్ని ప్రతిష్టాపనాది హోమం యొక్క పూర్తి ఫలితం అంతా కూడా ఈ పూర్ణాహుతిలో నిండారు మెండారు ఉంటుంది. కాబట్టి పూర్ణాహుతిలో ఆ జ్వాజ్వల్యమానంగా ప్రకాశిస్తాడు అగ్నిభట్టారకుడు. మనము పూర్ణాహుతిని వీక్షిస్తున్నాం, పూర్ణాహుతి కైంకర్యాన్ని దర్శిస్తున్నాం, భక్తితో నమస్కరించుకుందాం. పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి భక్తిభావనతో ఎవరు వీక్షిస్తారో వారికి నేటి కళ్యాణోత్సవంలో పూర్తి ఫలితాన్ని అమ్మవారు ఇస్తారు. కాబట్టి పద్మావతి పాహి అలర్మేల్మంగా, పద్మనాభ ప్రియ అలర్మేల్మంగా అని అమ్మవారిని తలుచుకుంటూ స్వామివారికి విజ్ఞాపన చేస్తూ పూర్ణాహుతి కార్యక్రమాన్ని వీక్షించాం. అంటే ఈ హోమం యొక్క ఫలితం అంతా కూడా ఆ పూర్ణాహుతిలో నిబిడీకృతమై ఉంటుంది. ఇంతమంది భక్తులు భక్తితో దర్శించుకుని ఆనంద పారవశ్యంలో వస్తుంటే చూచే భాగ్యం మనకు కలుగుతున్నది. మనం దగ్గరగా లేమనుకోవద్దు, మన మనస్సు అమ్మవారి దగ్గరే ఉంది, స్వామివారి దగ్గరే ఉంది. కాబట్టి భక్తి ప్రధానం, దూరం ప్రధానం కాదు. భక్తితో వీక్షించి అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం, అమ్మ కటాక్షాన్ని పొందుదాం. ఎందుకంటే అమ్మ అనురాగానికి ప్రతీక, అమ్మ వాత్సల్యానికి ప్రతీక, అమ్మ కారుణ్యానికి ప్రతీక, అమ్మ కరుణకి ప్రతీక, అమ్మ ఆనందానికి ప్రతీక. అమ్మ అందరినీ, తన సంతానాన్ని అందరినీ ఒకటిగానే చూస్తుంది. మనం అనుకుంటాం అమ్మ వాళ్ళని బాగా చూస్తుంది, నన్ను తక్కువ చూస్తుంది, కానీ అమ్మ మనసులో ఎప్పుడూ తరతమ భేదాలు ఉండవు. ఈ విశ్వమనే కుటుంబానికి పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయ దాక్షణ ఎందుకన్నారు?